ఆర్గనైజ్డ్గానే అక్కడ మీటింగ్ ఏర్పాటు జరిగింది. బీజేపీ ఆఫీస్ పక్కనే మీటింగ్ జరిగింది, వైసీపీ కార్యకర్తల మీటింగ్. నేనేమంటాను, అదే అడిగా. అందుకే ఆర్గనైజ్డ్ క్రైమ్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించే అవసరం ఉంది. దాన్ని కూడా నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ చేయలే. ఇప్పుడు నేను అడుగుతున్నా, సపోర్ట్ చేస్తే తప్పేంటి? దీనికంటే లా అండ్ ఆర్డర్ ఫెయిర్యూర్ ఏం కావాలి? ఒక వ్యక్తిని చంపితేనో స్పాంటేనియస్గా ఎమోషనల్ జరిగింది కాదు. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కలిసి చేసిన టెర్రరిజం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆర్గనైజ్డ్ క్రైమ్. దీనిపైన తరువాత ఎన్క్వైరీ జరగాలి. నేను గవర్నర్ కూడా చెప్పాను, గవర్నర్ ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఇక్కడే కాదు, అదర్ ప్లేస్లో చేశారు. హిందూపూర్లో బాలకృష్ణ ఇంటిపైకి వెళ్ళారు, అమీర్ బాబు ఇంటికి వెళ్ళారు, వైజాగ్లో వెళ్ళారు, తిరుపతి జరిగింది, కర్నూలులో జరిగింది, నెల్లూరు జరిగింది. అంటే ఎందుకు చేశారు ఇవన్నీ? అంటే మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తే ప్రజాస్వామ్యం పేరు భయపడిపోతారని. భయపడరు, తిరగబడతారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎవడు భయపడడు, మీరు అనుకుంటున్నారు భయపడుతున్నారని. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది కొంతమంది వల్ల, అందరూ కాదు. అందరూ వాళ్ళు అడుగుతున్నారు, పోలీసులు అడుగుతున్నారు, ఏంటి మా కర్మ ఇదని ఆ పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర బలగాలు మాకు పర్సనల్ ప్రొటెక్షన్ ఇస్తే అది కాదు కదా, అది కూడా అడిగాము, అది వేరే విషయం, అది కాదు కావాల్సింది. ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారు? దట్ ఈజ్ మేజర్ ఇష్యూ. నాట్ నాకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం, ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ మేమే కాపాడుకుంటాం. ఆ పరిస్థితి వస్తే ఎంతమంది చెప్తారు? నేను చూస్తా, ఇప్పుడు సవాల్ వస్తున్నా, ఎంతమంది చెప్తారు? ఏం చేస్తారు మీరు? కొడతారా? ఇన్ని రోజులు తిట్టారు, జైల్లో పెట్టినప్పుడు ఏం చేస్తారు మీరు? లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? తమాషగా ఉంది. ఏ దాడి జరుగుతుంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు చంపించుకోవాలనుకున్నావు ఇక్కడ. ఆర్ యూ ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు చంపుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషాన ఇది, కడాన. ఎక్కడ చూసినా ఏంటివి విపరీతంగా. హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావాను. ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు, ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు. అడిగితే తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు. పేర్లు చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నరసీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, ఎవరు అరెస్ట్ చేస్తే చేయండి. అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి, చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి. ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషారా మీకు? అందుకే చెప్తున్నా,
డీజీ గారు ఏమనుకున్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తలో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టే కాదు, వీళ్ళు కాదు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతా ఉంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడిగితే ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు, నీకెప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా, అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు, అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా, మీరు కొల్యూషన్ కాదా, స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టాభి ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది, ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూసా, 24 క్లెయిమ్ ఓవర్ మైండ్స్కే భయపడ్డా నేను, వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు. కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను, మమ్మల్ని అందరినీ మరి చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు, దాడి ఈజ్ గోయింగ్ ఆన్, ఎంతమంది సరిపోతారో తెలియదు నాకు, మీరేం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మీద చేశారు, రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఇప్పటి తిట్టాను నేను, మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు అన్నాం, మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం, ఎందుకు, ప్రజాస్వామ్యం కోసం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది, 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది, అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం, ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం. నేను అడుగుతున్నా అదే చెప్తున్నా, అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే చెప్తున్నా. ఉందాతనం నాదే, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు, నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి, ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నాను కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. మా ఇంటి మీద గేట్లకు తాళాలు వేసినప్పుడే, తాళ్ళు కట్టినప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు. నా మనోనిబ్బరం పైన లేకుండా నా మనోధైర్యం పైన దెబ్బతీయాలనుకున్నారు, మీ వల్ల కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.